वेलकम टू मिदनास किचन ఈ రోజు వీడియోలో మష్రూమ్ 65 చేసుకుందామండి మష్రూమ్స్ 1/2 కిలో తీసుకున్నానండి అలా పొడవుగా కట్ చేసుకుని వేడి నీళ్ళు ఉప్పులో వేసి కడిగి పెట్టాను ఒక బౌల్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ మైదా 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి 1 టీ స్పూన్ కారం కొద్దిగా పసుపు 1/2 టీ స్పూన్ గరం మసాలా 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి రుచికి సరిపడా ఉప్పు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇదంతా బాగా కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని మష్రూమ్ లో వేసేసుకుందామండి ఇవంతా బాగా కలుపుకోవాలి ఒకసారి మష్రూమ్ కు పెట్టేలాగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేడి చేశానండి ఇప్పుడు మష్రూమ్ లు ఇందులో వేసుకుందాం మొత్తం అన్ని వేసుకున్నాక అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకు మష్రూమ్స్ ఇంట్లో రెడీగా ఉంటే 15 నిమిషాల్లో మనం చేసుకోవచ్చుండి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి హై ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలి వేగిపోయినయండి ప్లేట్ లోకి తీసేసుకుందాం మీరు ట్రై చేసి చూడండి నచ్చితే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి